మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శని త్రయోదశి. ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారు లేదా చెప్తారు లేదా చదువుతారు అలాంటి వారికి శని బాధలు పోయి వారు చేసే పనుల్లో ఆటంకాలు పోయి విజయం వెంట ఉంటుంది. శనిదేవుని మహత్యం గురించి, బృహస్పతి శివుడు మరియు అనేక దేవతల ఋషుల మీద ప్రభావం గురించి పురాణ వివరణలు ఉన్నాయి. ఒకసారి తెల్లవారుజామున ఆ మహాశివుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో శనిదేవుడు వచ్చి, నేను ఈరోజు సాయంత్రంలోపు మిమ్మల్ని పట్టబోతున్నాను అంటాడు. వెంటనే ఆ మహాశివుడికి మేలుకు వచ్చి, ఈ శనిదేవుడు నా కలలోకి వచ్చి ఇలా చెప్పాడేంటి, అయినా నా శక్తి గురించి శనికి తెలియదా, సృష్టి లయకారకుడినైన నన్నే పట్టగల సమర్థుడా చూద్దామని మనస్సులో అనుకుంటాడు. ఆ రోజు ఆ మహాశివుడి దగ్గరకు నారదుడు వచ్చాడు. పరమేశ్వరుని ముందు శని గురించి పొగడటం ప్రారంభించాడు. కాని ఆ పొగడ్తలు ఆ మహాశివునికి నచ్చలేదు. దానికి పరమేశ్వరుడు ఇలా అన్నాడు, అతను అంత శక్తివంతుడైతే తన ప్రభావాన్ని నా మీద చూపించమను అంటాడు. ఆ విషయాన్ని నారదుడు వెళ్లి శనికి వివరించాడు. ఆ మాటలు విన్న శనికి కొద్దిగా కోపం మరియు పట్టుదల వచ్చాయి. అయితే నారద, నేను ఖచ్చితంగా ఆ మహాశివుణ్ణి పట్టి పీడిస్తానని చెప్పు అంటాడు. ఆ విధంగా నారదుడు వెళ్లి ఆ మహాశివుడికి చెప్తాడు. అంతటా ఆ నారదుడు శని బారిన పడకుండా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. శని నన్ను ఎలా పీడిస్తాడో చూస్తాను అని కైలాసం నుండి వెళ్లి ఒక పెద్ద అడవిలోకి వెళ్లి పెద్ద రావి చెట్టు త్వరలో ఈశ్వరుడు దాక్కుంటాడు. ఆ చెట్టు త్వరలో కూర్చొని రాత్రంతా నిద్రపోతాడు. ఉదయం లేవగానే కైలాసానికి వెళ్తాడు. వెంటనే నారదుణ్ణి పిలిపించి శనిని తీసుకురమ్మంటాడు. శనిదేవుడు రాగానే, నన్ను సాయంత్రమే పడతానన్నావు, ఉదయమయ్యింది, ఏదీ పట్టలేకపోయావే అంటాడు. దానికి శనిదేవుడు, స్వామి, దేవతలు ఋషులు మానవులు కొలిచే దేవుడే కైలాసాన్ని వదిలి ఒక పెద్ద అడవిలోకి వెళ్లి చెట్టు త్వరలో దాక్కోవటం శని పట్టినట్లు కాదా అని వినయంగా అడుగుతాడు. వెంటనే శని ప్రభావాన్ని అతని పట్టుదలను మెచ్చుకొని, ఈరోజు నుండి ఈశ్వర అనే శబ్దంతో శనీశ్వరునిగా పూజింపబడతావు అని వరం ఇస్తాడు. ఆ విధంగా శనిదేవుడు శనీశ్వరుడు అయ్యాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని బాధలు పోతాయని అంటారు. దానికి ఒక పురాణ వివరణ ఉంది. ఒకసారి శని ఆంజనేయ స్వామిని పట్టాలని తన భుజాలపై ఎక్కుతాడు. దానికి ఆగ్రహించిన ఆంజనేయ స్వామి తన శరీరాన్ని పెద్దగా చేసి తన భుజాల మరియు పర్వతం పైకప్పు మధ్యలో శనిని పెట్టి ఒతుతాడు. ఆ బాధ భరించలేక వదలమంటాడు శనిదేవుడు, నన్ను విడిచిపెడితే ఎవరు నిన్ను ప్రార్థిస్తారో వారిపై నా యొక్క శని బాధలు లేకుండా చేస్తానని శనిదేవుడు ఆంజనేయ స్వామికి మాట ఇస్తాడు. ఆ తరువాత ఆంజనేయ స్వామి శనిని వదిలిపెడతాడు. అందుకే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శని బాధలు ఉండవని మన పెద్దలు చెప్తారు. ఈరోజు ఇలాంటి పవిత్ర కథను తెలుసుకోవటం, వినటం, చదవటం, చెప్పటం వల్ల శనిదోషాలు పోయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.